대부 성화로 사역 가능할 것 같습니다. 수요가 일본에 공급됐을 때 సరిపడింది రండి. ఎండగా ఉంది అది, ఇంతకంటే కవర్ కదా అది. పర్వాలేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం ఆత్మని చైవం విచిత్రాశ్చహి. దానికి ఆ కింది వాక్యం చదివితే టాపిక్ మనకి తెలిసిపోతుంది. అపిచ నైవాత్ర వివదితవ్యం కథమేకస్మిన్ బ్రహ్మణి స్వరూపానుపమర్దేనైవ అనేకాకారా సృష్టి స్యాదితి. ఈ సృష్టిని బాగా పరిశీలించాలి. మీమాంస అంతా కూడా సృష్టి గురించే. ఎందుకంటే మనల్ని బంధించినా సృష్టియే, మనల్ని బంధించేది సృష్టియే, మనం విముక్తిని కోరేది సృష్టి నుండియే. అందరికీ ఇదే, ప్రతి వాళ్ళకి ఇదే ఇష్యూ. సాంఖ్యులైనా యోగులైనా ఎవళ్ళైనా ప్రతి వాళ్ళ సమస్య ఏమిటంటే ఎదుర్కొండా ఉన్న సృష్టి ఇది బంధిస్తూ ఉంటుంది. దీని నుంచి విముక్తిని కోరుకోవాలి. వేదాంతుల యొక్క ప్రక్రియ మిగతా వాళ్ళ ప్రక్రియ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ కర్మవాదులు ఎలా ఉంటారంటే, కర్మ చేయడం ద్వారా సృష్టి బంధం నుంచి మనం బయటపడతామని వాళ్ళు అనుకుంటారు. ఇది ఊబిలో చిక్కుకున్నవాడు ఊబిలో బాగా ఎఫర్ట్ పుటప్ చేస్తే బయటకు వస్తామని అనుకున్నట్టు. వాడు ఎంత ఎక్కువ ఎఫర్ట్ చేస్తే అంత కిందకు పోతాడు. ఈ కర్మవాదులు పాపం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే, వాడు అర్థం చేసుకోవడానికి ఇష్టపడడు. ఇట్ డజంట్ వాంట్ టు నో. కొంతమంది తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే తెలుసుకోగలుగుతారు. వాళ్ళు ఏమంత చేతగాని వాళ్ళు ఏం కాదు. లోకంలో ఎంత తెలివితేటలతో వ్యవహారం చేస్తున్నారు, తెలుసుకోవాలని అనుకుంటే తెలుసుకోగలుగుతాడు. కానీ వాడు అనుకోడు, నాకు వద్దని ముందే పెట్టేసుకుంటాడు. అందుగురించి అలా అజ్ఞానంలో ఉండిపోతారు. కర్మ ద్వారా మీరు ఈ సంసారం నుంచి బయటపడలేరు. ఉపాసన కూడా అంతే. ఉపాసనలో ఇక కర్మలో యాక్షన్, ఫిజికల్ యాక్షన్ అధికంగా ఉంటుంది. ఉపాసనలో మెంటల్ వర్షిప్, మెంటల్ వర్కౌట్ ఎక్కువగా ఉంటుంది. మెంటల్ ఇమాజినేషన్ అంటే బాగుండదేమో అని నేను మెంటల్ వర్కౌట్ అంటున్నా. శాస్త్రం అయితే ఇమాజినేషన్ అనే చెప్పింది. రూపకల్పన, ఏదో ఒక రూపాన్ని మీరు భావన చేయటం కోసం కల్పించిందే తప్ప దేవుడు అలాగే ఉంటాడని కానే కాదు. అసలు వేదాంతులు ఏమన్నారంటే, మీరు జ్ఞానం యొక్క మహిమను మీరు తెలుసుకోలేకపోతున్నారు. జ్ఞానంలో ఏముందని అనుకుంటున్నారు. అంతా కర్మలోనే ఉంది తప్ప జ్ఞానంలో ఏముంది అనే ఒక అజ్ఞానంలో మీరు ఉన్నారు. మనిషి అంటే అసలు జ్ఞానమే, సర్వము జ్ఞానమే మీకు ఉద్ధరించేది. మీరు అజ్ఞానం చేతనే సంసారంలో బంధింపబడి ఉన్నారు. తెలుసుకుంటే బంధం పోతుంది. సరైతే మరి చెప్పండి, ఏమిటి తెలుసుకోవాలో?
ఈ సృష్టిని పరిశీలించు. ఈ సృష్టి అసలు ఎలా వచ్చింది? ఇది స్వతహాగా ఉన్నదేమీ కాదయా, ఇది ఆ పరమాత్మ నుంచి వచ్చినది. అదే ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈ ది అదర్ వే రౌండ్. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో దానికి పరమాత్మ అని పేరు. అంతే తప్ప పరమాత్మ మీకు తెలుసుండి అక్కడి నుంచి సృష్టి వచ్చిందని కాదు. ఇట్ ఈ ది అదర్ వే రౌండ్, తటస్థ లక్షణము. అయితే ఈ సృష్టి సత్యమా కాదా? ఈ సృష్టి సత్యము కాదు, అది తెలుసుకోవాలి. ఒకే పరమాత్మ నుంచి ఈ సృష్టి వచ్చినది. దీని మీద అబ్జెక్షన్ ఏమిటంటే, ఒకే పరమాత్మ యందు ఈ సృష్టి ప్రకటమైందన్నప్పుడు ఆ పరమాత్మ యొక్క స్వరూపంలో మార్పులు చేర్పులు వచ్చాయా లేవా? ఏ మార్పులు రాకుండానే ఆ పరమాత్మ యందు ఈ సృష్టి ప్రకటమకుచున్నది అని మన సిద్ధాంతం. దాని మీద వాళ్ళ దెబ్బలాట ఏమిటంటే, పరమాత్మలో మార్పు వికారము రాకుండగా ఇంతటి విస్తృతమైన సృష్టి, అనేకాకార సృష్టి, ఒక రూపంగా ఉన్న సృష్టి కాదు ఇది. జడ ఉన్నాయి, చేతనములు ఉన్నాయి, పశువులు పక్షులు దేవతలు, ఈ రకంగా అనేక రకాల ప్రాణులతో నిండి ఉన్న ఈ సృష్టి ఒకే పరమాత్మ నుంచి వచ్చిందని నువ్వు అంటావు. అది ఆ పరమాత్మలో పైగా వికారములు ఏమీ లేవు అని అదొక మాట. ఇది ఎలా కుదురుతుంది అని దెబ్బలాట. దాని మీద శంకరులు ఏమంటున్నారంటే, మీరు ఆ రకంగా దెబ్బలాడాల్సింది ఏమీ లేదు. నైవాత్ర వివదితవ్యం కథం ఏకస్మ అని పెద్ద కథం. ఒకే పరమాత్మ ఎందు మార్పులు చేర్పులు లేకుండా ఇంతటి విస్తృతమైన సృష్టి ఎలా వచ్చింది అంటో నువ్వు దెబ్బలాట పెట్టాల్సిందేమీ లేదు. ఎందుకని తెలుసిన, యత ఆత్మన్యపి ఏకస్మిన్ స్వప్నదృశి స్వరూపానుపమర్దేనైవ అనేకాకారా సృష్టి పఠ్యతే. ఈ సృష్టి అన్నది దేవుడి దగ్గర నుంచి ఈ సృష్టి ఎలా వచ్చింది, ఆయనలో మార్పులు చేర్పులు లేకుండా నువ్వు ఇంత గడబడి చేస్తావు. వాస్తవానికి నువ్వు చేస్తున్న పనేది ప్రతిరోజు కూడా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, మీకు మీరు సరిపోల్చి చూసుకుంటే అన్ని సమస్యలకి మీకు పరిష్కారాలు దొరికేస్తాయి. మీకు మీరు సరిపోల్చి చూసుకోవటమే, మీరు బయట చూడక్కర్లేదు. లేకపోతే లైబ్రరీలకు పరిగెత్తి ప్రాచీన గ్రంథములను మీరు వెతకక్కర్లేదు. లేకపోతే తాళపత్ర గ్రంథములను అన్నింటినీ తిరగాల్సిన పని లేదు. కొంతమంది అలాంటివి ఏదో మొదలు పెడతారు. ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, నేను తాళపత్ర గ్రంథాలని పరిశీలించాలని అనుకుంటున్నానండి, మీకేమైనా తెలుసునా అని. నాకేం తెలీదు, గీతా ప్రస్వాళ్ళు వేసిన పుస్తకాలు నాకు సరిపడతాయి, మళ్ళీ నాకు ఈ తాళపత్ర గ్రంథాల గోల నాకెందుకు అంటే, కాదు దాంట్లో చాలా రహస్యాలన్నీ నీలో ఉంటాయి, తాళపత్ర గ్రంథాల్లో ఉండవు. ఏదో ఇమాజినేషన్, సమ్ ఇమాజినేషన్. కాదు మనం వాటిని ప్రొటెక్ట్ చేయ, నువ్వేమిటి వాటిని ప్రొటెక్ట్ చేసేది? నీ బతికేమో సంసారంలో పడి అఘోరేభ్యోత్ అని ఏడుస్తున్నావు, నువ్వు మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేస్తానంటావు. నీ స్వరూపాన్ని తెలుసుకుని నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే ఉపాయం ఏమిటో తెలుసుకో. లోకం అనేక రకాలు. సో కాబట్టి మీరు మీతో మీరు పోల్చి చూసుకుంటే మీకు అన్ని సమస్యలకి పరిష్కారాలు మీకే వచ్చేస్తాయి. అన్ని సమస్యలకి వితౌట్ ఎక్సెప్షన్ అన్నిటికీ మీకే పరిష్కారాలు వచ్చేస్తాయి. ఇప్పుడు దేవుడులో మార్పులు చేర్పులు లేకుండా ఇంత వివిధ సృష్టి ఎలా వచ్చింది, నీతో నువ్వు పోల్చి చూసుకో. నువ్వు నిద్రపోయినప్పుడల్లా, ఒకప్పుడు మధ్యాహ్నం నిద్రపోతే కూడా, రాత్రి కూడా కాలక్కర్లా, మధ్యాహ్నం కొంచెం రాత్రి సరిగ్గా నిద్రపట్టక మధ్యాహ్నం కొంచెం గట్టిగా నిద్రపోయారనుకోండి, అప్పుడు కళలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ కళల్లో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. స్వరూప అనుపమర్దేనైవ, మీ స్వరూపంలో ఏ రకమైన మార్పులు చేర్పులు లేకుండానే అనేక రకములైన సృష్టిని మీరు చేస్తూనే ఉన్నారు. ఆ మాటే శృతి కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నది. శృతి కూడా మానవుల యొక్క ఈ స్వప్న దృష్టాంతాన్ని ఆశ్రయంగా చేసుకునే తత్వాన్ని బోధించింది. శృతికి మాత్రం దృష్టాంతం ఉండద్దా? దృష్టాంతం అంటే స్వప్నమే. అది ఎలాగంటే, నతత్ర రథ నరథ యోగాః నపంథానో భవంతి అథ రథాన్ రథయోగాన్ పథసృజతే ఇత్యాదినా. ఇప్పుడు మీరు స్వప్నంలో ప్రవేశించారు, మీరేమో ఓ రథం ఎక్కి ఎక్కడికో వెళ్ళాలి. ఏమండి,
టు బిగిన్ విత్ రథాలు లేవు, ఆ రథాలకి పూంచే గుర్రములు లేవు. రథయోగములు అంటే గుర్రములు, రథమునకు పూంచే గుర్రములు అవి లేవు. ఈ రథం పరిగెత్త రోడ్డు లేదు. రోడ్లు ఉండాలి కదా, ఇన్ని ఉంటే ప్రయాణం పూర్తవుతుంది. కానీ అలాగని మీరు ప్రయాణం చేయడం మానేస్తున్నారా? లేదు. రథాన్ సృజ్యతే, రథములను సృష్టిస్తున్నారు. రథయోగాన్, వాటికి పూంచే గుర్రములను సృష్టిస్తున్నారు. పథహా సృజ్యతే, దారులను కూడా మీరు సృష్టిస్తూ ఉన్నారు. ఏమంటే మీరు స్వప్నంలో చిన్నప్పటి నుంచి స్వప్నాలకంటూ ఎన్నెన్నెన్ని సృష్టించారో మీరు ఒక్కసారి చూసుకోండి. సో మెనీ థింగ్స్ యూఆర్ సృష్టిస్తున్నారు. అవన్నీ ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారు? మీ నుండియే సృష్టిస్తూ ఉన్నారు. మీరే రా మెటీరియల్. మీలో మార్పులు వచ్చాయా? మరి ఇన్ని రకాల సృష్టి చేసినందుకు గాను మీలో మార్పులు ఏమైనా వచ్చాయా? ఏమీ లేదు. ఏ రకమైన మార్పులు లేకుండానే మీరు సృష్టిస్తున్నారు. ఈ దృష్టాంతాన్ని బట్టి మీకు ఏ విషయం స్పష్టమవుతుందంటే, సృష్టింపబడే జగత్తు మిథ్యా అని స్పష్టంగా తెలియట్లేదు. ఆ దృష్టాంతం మట్టిది. మీరు స్వప్న జగత్తు దేనినైతే సృష్టించారో అంతకంటే భిన్నమైనది కాదు ఈ జగత్తు. ఇదంతా కూడా మానసమైన సృష్టి మాత్రమే. నేను మాండూక్య చూస్తున్నప్పుడు నాకు బాగా మనస్సుకి వచ్చిన పాయింట్ ఒకటి ఏంటంటే, ఆ మనస్సు అనేది ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ ద వరల్డ్ అండ్ ది ట్రూత్. బయట మనల్ని బంధించే జగత్తుకి, మనల్ని విముక్తులను చేసే ఆత్మ జ్ఞానానికి మధ్యలో మనస్సు ఉన్నది ఉంటుంది. ఈ మనస్సు నిండా విషయములు నిండి ఉన్నప్పుడు, విషయములు అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు, అవి విషయములు. ఇప్పుడు ఇది నా ఇల్లు అన్నారనుకోండి, రూపము. ఆ మనస్సులో ఆ రూపము నిండి ఉన్నది. ఒక రూపము, ఆ రూపము ఎడల మమకారము నిండి ఉన్నది. ఆ మమత, దట్ ఈస్ ది ప్రాబ్లం. మమత ఈజ్ ది ప్రాబ్లం. ఎక్కడైనా సరే, పాలిటిక్స్లో అయ్యేది, జీవితంలో అయ్యేది, మమత ఈజ్ ది న్యూసెన్స్. మమత లేకుంటే అంత సాఫీగా ఉంటుంది. మమత ఈజ్ ది ఓన్లీ న్యూసెన్స్. మమత ఉన్నంతకాలం న్యూసెన్స్ వాల్యూ తప్ప మరొకటి ఉండదు. జీవితంలో అంతే, పాలిటిక్స్ అంతే. సో ఆ మమత ఈజ్ ది ఇష్యూ. కాబట్టి మీకు రూపం అని మీరు అనుకుంటున్నారు తప్ప, ఇల్లు అని మీరు అంటున్నారు తప్ప, అక్కడ ఇల్లు లేదు, మరొకటి లేదు. ఉన్నది రూపము, ఆ రూపము ఎడల మమత, అంతే. దట్ ఈస్ ది ఇష్యూ. సో ఈ విధంగా అది బంధము. ఈ విధంగా మనం సంసారమునందు బంధి విషయములను మనస్సులో నింపుకొనుట ద్వారా, ఒక శబ్దమును, ఒక రూపమును, ఒక రసమును మనస్సులో నింపుకుని దాని ఎడల అభిమానాన్ని పెట్టుకుని, అది కూడా అభిమానం కూడా మానసమే. అలాగా ఆ కంటెంట్ తోటి మనస్సు నిండి ఉంటుంది. మనస్సు నిండా చాలా మెటీరియల్ అలా పోగుపడిపోతూ ఉంటుంది. మనస్సుకి సైలెన్స్ అనేది ఎరగదు. మనస్సుకి ఇప్పుడు మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నారనుకోండి, బిల్ బోర్డ్స్ ఉంటాయి రోడ్డు, ఫుట్పాత్స్ మీద వాల్ పోస్టర్స్ ఉంటాయి, అవన్నీ మీరు చూస్తూ ఉంటారు. ఆ విషయాలన్నీ బుద్ధిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. మీకు ఎవరో దూరంగా, ఎవరో న్యూట్రల్ పీపుల్ ఉంటారు, దాంట్లో మనస్సులోకి వెళ్ళేది పెద్ద ఏమీ ఉండదు. అక్కడ దాంట్లో ఎవడో తెలుసున్నవాడు కనపడతాడు, దట్ ఇమీడియట్లీ ఎంటర్స్ ఇంటు ది మైండ్. వాడేమో నాలుగు మాటలు మాట్లాడతాడు, అవన్నీ మనస్సులు. సో మచ్ కంటెంట్ అలా మనస్సులో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఎలాగంటే, ఈ చెత్త కాగితాలు ఏరి వాళ్ళు ఉంటారు చూడండి, వాడి దగ్గర బ్యాగ్ ఎప్పుడైనా చూసారా మీరు ఎలా ఉంటుంది? నేను తెచ్చి బ్యాగ్ లాగా ఉండదు. నేనే పెద్ద బ్యాగ్ పట్టుకొస్తూ ఉంటాను, ఏవేవో వేసుకుని వస్తూ ఉంటాను. వాడి బ్యాగ్ ఎంత ఉంటుందో తెలిసిన, వాడు ఎంత ఉంటాడో అంత ఉంటుంది. పెద్ద బ్యాగ్, గోను బ్యాగ్, వాడు ఎంత పొడుగో అదే అంత పొడుగు ఉంటుంది. వాడికి వాల్యూమ్ 3 రెట్లు ఎక్కువ వాల్యూమ్ ఉంటుంది. కనబడ్డ చెత్తకాయితం వల్ల దాంట్లో పడేస్తూ ఉంటాడు. మనస్సు అలాగంటది. దాంట్లోకి సో మచ్ నాయిస్ అలా అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. సో మచ్ నాయిస్, మీ పర్మిషన్తో సంబంధం ఏమి ఉండదు. అలాగ సౌండ్లు, ఇప్పుడు బస్సు అలా వెళ్ళింది, ఆ సౌండ్ మనస్సులో పడిపోయింది. అదో మోటార్ సైకిల్ వెళ్తోంది, అది మనస్సులో పడిపోతుంది. ఇది విషయములు అంటారు. ఈ విధంగా మనస్సు నిండా
విషయముల యొక్క కాలుష్యము దట్టంగా సాంద్రంగా డెన్స్గా విషయములు దట్టించి ఉంటాయి, అదే కాలుష్యం. దానికి ఆ విధంగానే మీరు సంసారంలో బంధింపబడి ఉంటారు. సపోజ్ మీరు మనస్సులో ఒక సైలెన్స్ అనే అనుభవానికి తెచ్చుకోగలిగితే, దట్ ఇన్నర్ సైలెన్స్, అది సూపర్ఫిషియల్ సైలెన్స్ కాదు. ఇక అంతవరకు వర్షం దబడబడబ వర్షం కురిసి ఆగిపోయింది అనుకోండి, మనకి సామెత ఉంది వర్షం కురిసి వెలిసినట్లున్నది అని. అంటే అంతవరకు ఆ రేకుల మీద అక్కడ వర్షం దబడబా పడుతూ ఉంటుంది, సడన్గా వర్షం ఆగిపోగానే అమ్మో ఎంత సైలెంట్గా ఉందో అని అనిపిస్తుంది. అది అది ఫిజికల్ సైలెన్స్, అది కూడా సైలెన్సే, కానీ మనస్సులో ఒక డీప్ సైలెన్స్ అనుభవానికి వచ్చే అవకాశం ఉన్నది. అంటే మీరేం చేయాల్సి ఉంటుందంటే మనస్సులో శబ్ద స్పర్శ రూప రస గంధ ఈ ఐదు లేకుండా చూసుకోవాలి. నిర్విషయం మనహ అంటారు, ఈ ఐదు లేకుండా చూసుకోవాలి. నిర్విషయం మనహ, ఎప్పుడైతే ఐదు లేవో నాది నేను అనేది కూడా ఉండదు. ఎందుకంటే ఈ నాది నేను అనేవి ఈ ఐదింటితోటి పెనవేసుకుని ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఆ స్థితిని ఆ మనస్సులో ఆ సైలెన్స్ని ఆవిష్కరించుకుని మీరు డిస్కవర్ చేయాలి, దాన్ని పట్టుకోవాలి, దాన్ని వదిలిపెట్టకుండగా ఆ సైలెంట్గా ఉంటారో మీరే బ్రహ్మ, మీకు బ్రహ్మకి తేడా ఏమీ లేదు. సో ముక్త్యై నిర్విషయం మనః, కాబట్టి విషయముల యొక్క సాంద్రత దట్టింపు బంధము, విషయములు లేకుండుట కొద్దిగా ఉన్నా పర్వాలేదు, కొద్దిగా ఉన్నా బంధించవు, విషయముల యొక్క అభావమే మోక్షము. ఎందుకని తత్వమసి, ఆ పూర్ణతత్వము మీందే గలదు. కాబట్టి చూసారా, మనస్సు ఆత్మ చైతన్య ప్రకాశమును అందిపుచ్చుకుని ఎంత సృష్టిని చేస్తుందో చూడండి స్వప్నంలో, అది ఏదీ యథార్థం కాదు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు, చేయబడే సృష్టి యథార్థం కాదు, సృష్టి చేస్తున్నటువంటి చైతన్యమునందు మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. కాబట్టి ఇంత సృష్టి వస్తోంది కాబట్టి ఈ చైతన్య బ్రహ్మలో మార్పులు వచ్చేయాలి అనేది మీ వెర్రి భ్రమ తప్ప ఇంకా ఏమీ కాదు. లోకేపి దేవాదిషు మాయావ్యాదిషు చ స్వరూపానుపమర్దేనైవ విచిత్రాః హస్త్యశ్వాది సృష్టయో దృశ్యంతే. మీకు దేవాదిషు అంటే పురాణం తీసుకోండి, పురాణాల్లో మీకు కథలు ఉంటాయి. ఆ కథలో ఏమైనా ఉంటుందంటే ఇంద్రుడు ఎవరో ఒక ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే ఇంద్రుడు వస్తాడు భూలోకానికి వస్తాడు. ఎలా వస్తాడు? వృద్ధబ్రాహ్మణ వేషంలో వస్తాడు. ఇప్పుడు ఈ వృద్ధబ్రాహ్మణ దానికి కావలసిన మేకప్ సామాను అవన్నీ ఎక్కడి నుంచి సంపాదిస్తాడు ఆయన? అంటే అలాగే ఒక్కలా, ఆయన తన ఒకనొక విచిత్రమైన శక్తి చేతనే, అది విచిత్రమైన సృష్టి, ఆ వృద్ధబ్రాహ్మణ రూపాన్ని సృష్టించేసుకుంటాడు తనకి. అయ్యో ఇంద్రుడు వృద్ధబ్రాహ్మణ రూపంలో వచ్చేసాడు, ఇంక ఇప్పుడు అసలు ఇంద్రుడు పోయి ఈ వృద్ధబ్రాహ్మణుడు మిగిలాడు అని మీరు అనుకోవాల్సిందేం లేదు. ఆ వృద్ధబ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ చేయాల్సిన ఘనకార్యం ఏదో చేసేసి ఆయన మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఇంద్రుడిలాగా వెనక్కి వెళ్ళిపోతాడు. వృద్ధబ్రాహ్మణ వేషంలో వచ్చాడు కాబట్టి ఇంద్రస్వరూపానికి మార్పు వచ్చేసిందని మీరు అనుకోనక్కర్లా. ఈ కథ మీరు వినే ఉంటారు. ఇలాంటివి కథలు అక్కడ జరిగినట్టుగానే పరమాత్మ విషయంలో జరుగుతుంది. పరమాత్మ ఏ రకమైన వికారము లేకుండగానే ఈ జగద్రూపంగా ప్రకటమవుతూ ఉంటాడు. ఒక దృష్టాంతం. ఇంకా రెండవ దృష్టాంతం మాయావి ఐంద్రజాలికుడు. వీడి ఐంద్రజాలికుడు ఏం చేస్తాడంటే ఒక ఖాళీ టోపీ పెట్టుకుని వస్తాడు. ఆ టోపీ తీసి చూపిస్తాడు మీకు. ఖాళీ టోపీ ఉంటుంది, దాని నుండి పావురాలు కోడిపెట్టలు మొదలైన వాటి నుండి తీస్తూ ఉంటాడు. అవన్నీ సృష్టిస్తాడు. తద్వారా వాడి స్వరూపంలో మార్పు వస్తుందని మీరు అనుకోవద్దు. వాడు ఇవన్నీ సృష్టించడానికి ముందు ఏ మాయావిగా ఓ సంసారిగా ఉంటాడు, ఏదో 10 రూపాయలు సంపాదించుకోవడం కోసం ఏదో షోలు ఏవో చేస్తూ ఉంటాడు. ఆ పరిస్థితిలో మార్పు చేర్పు ఏం లేకుండానే ఆ షో పూర్తయిన తర్వాత కూడా ముందు ఎలా ఉన్నాడో తర్వాత కూడా అలాగే ఉంటాడు.
ఈ షో అంతా చేసాడు కాబట్టి ఆయన స్వరూపంలో మార్పు వచ్చేసిందని మీరు ఏమనుకోకలా. ఆయన ఇంటికి వెళ్ళేప్పటికి మళ్ళీ ఆయన భార్య పిల్లలు కూడా ఇతన్ని ఎడల వీడేదో మారిపోయాడు అని వాళ్ళు ఏమనుకోరు. ఏ మార్పు లేకుండగానే ఆయన ఏనుగుల్ని సృష్టిస్తాడు, గుర్రాలను సృష్టిస్తాడు, హస్తి అశ్వ ఆది వీటన్నిటినీ సృష్టిస్తాడు. కాబట్టి మార్పు సృష్టి చేశాడు కాబట్టి మార్పు వచ్చేస్తుంది అనే ఆర్గ్యుమెంటు సరికాదు. తథా ఏకస్మిన్నపి బ్రహ్మణి స్వరూపానుపమర్దేనైవ అనేకాకారా సృష్టి భవిష్యతీతి. కాబట్టి పరమాత్మ ఒక్కడే, ఏకస్మిన్ బ్రహ్మణి. ఇంత పెద్ద సృష్టి ఉంది కాబట్టి ఆరిజిన్లో 2, 3, 4, 5, 10 ఉండాల్సిన అవసరం లేదు. పరమాత్మ ఒక్కడే. అంచేతనే పురాణము చాలా మిస్లీడింగ్ చేసే అవకాశం ఉంది సరిగ్గా అర్థం చేసుకోకపోతే. కొంతమంది ఏమంటారంటే విశ్వామిత్రుడు సృష్టి వేరే, బ్రహ్మదేవుడు సృష్టి వేరే. వాళ్ళ సిద్ధాంతంలో సృష్టి సత్యం. బ్రహ్మదేవుడు సృష్టి సత్యమే, విశ్వామిత్రుడి సృష్టి కూడా సత్యమే. దాని మీద మీకు దృష్టాంతం కూడా అందజేస్తారు. మేము చిన్నప్పుడు అవి బాబు నిజమైనా ఆశ్చర్యపోయేవాళ్ళం. ఏమిటంటే వేప చెట్టు బ్రహ్మదేవుడు సృష్టించాడు, కరివేప చెట్టుని విశ్వామిత్రుడు సృష్టించాడు. కాబట్టి వేప చెట్టు సత్యమే, కరివేప చెట్టు సత్యమే. సో ఆ కరి అనుందిగా, అంటే ఆ కరి అంటే ఏదో అర్థం ఉందని కాదు, వేప కాని వేప అది విశ్వామిత్ర సృష్టి. ఇది ఎలాగంటే నట్ నట్స్ అంటారు గింజలు, నట్స్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు, డోనట్ని విశ్వామిత్రుడు సృష్టించాడు. అలాగా నట్ కాని నట్ని విశ్వామిత్రుడు అని ఇలాగేదో. కాబట్టి 2 రకాల సృష్టిలు ఉన్నాయి అన్నాం. తర్వాత ఆకాశం కేసి చూపించి, చూడు ఈ నక్షత్రాలన్నింటినీ బ్రహ్మదేవుడు సృష్టించాడు, అక్కడ 3 నక్షత్రాలు కనపడుతున్నాయి అనేకు ఆ కనపడుతున్నాయి, అది మాత్రం విశ్వామిత్రుడు సృష్టించాడు అంటే కాబోస్ అనుకునేవాళ్ళం. అది సత్యమే, ఇది సత్యమే అని అలా ఉండేది. కాబట్టి కాబట్టి సృష్టికి కూడా మూలమునందు ఒకే ఒక పరమాత్మ ఉంటే పని అవ్వదు అనే భ్రమ కూడా అక్కర్లా. ఒకే పరమాత్మ ఉంటాడు, ఆయన స్వరూపంలో మార్పేమీ రాదు, అయినా కూడా సృష్టి అంతా కూడా జరిగిపోతుంది, ఏమీ సమస్యమే కాదు. అక్కడికి ఆ సూత్రం పూర్తయింది. తర్వాత స్వపక్ష దోషాచ్చ. ఇప్పుడు సాంఖ్యులు ఎంతసేపటికి సాంఖ్య నిరాకరణమే ఉంటుంది బ్రహ్మసూత్రాల్లో. భగవద్గీత పుస్తకం తీస్తే కర్మమీమాంసకులను త్రోసిపుచ్చుతూ ఉంటారు. భగవద్గీత అంటే అంతే, ఎక్కడికి వెళ్ళినా మీకు అక్కడ సాంఖ్యాన్ని నిరాకరించడం మీకు కనపడదు కూడా. అక్కడ ఎక్కడ ఏ పేజీ చూసినా ఈ కర్మవాదులని ఓ ముట్టిగా వేస్తూ ఉండడం. అక్కడ ఇక్కడికి వస్తే కర్మవాదులు వాళ్ళు మీకు ఎక్కడ కనపడతారు, కనపడరు. ఎప్పటికీ సాంఖ్య నిరాకరణమే. సాంఖ్యులు ఏమన్నారంటే చేతనం నుంచి రాదయా ఈ జగత్తు. చేతనం నుంచి ఎలా వస్తుంది, జడ జగత్తు కదా, జడం నుంచి వస్తుంది, ఆ జడమే ప్రధానము అని ప్రధానవాదులు, ప్రధాన కారణవాదులు. ఏమండి, చేతనం నుంచి కనుక జగత్తు వచ్చినట్లయితే ఆ చేతనము మొత్తం చేతనం పరిణమించి జగత్తు వచ్చిందంటావా, లేకపోతే కొంత పరిణమించి జగత్తు వచ్చిందంటావా? మొత్తం చేతనం పరిణమించి జగత్తు వచ్చిందంటే కృష్ణ ప్రసక్తి, ఇప్పుడు ఇంక పరమాత్మ లేడు అనే మాట వస్తుంది. కొంత పరిణమించి వచ్చింది అంటే సవయవ నిరవయవత్వ కోపః, బ్రహ్మయందు అవయవములు లేవు అనేటువంటి వాక్యం ఏదైతే గలదో దానికి ముప్పు వచ్చును అని వాళ్ళు లేవనెత్తిన దోషాలు. దాని మీద మనం విస్తారంగా చూసుకుంటూ వచ్చాము. ఇప్పుడు శంకర్లు ఏమంటారంటే, శంకరులు బాదరాయణుడు కూడా, నువ్వు లేవనెత్తిన దోషాలు నువ్వు చెప్పిన సిద్ధాంతంలో మా దాంట్లో లేవని మేము సమాధానం చెప్పేశాము. నీ సిద్ధాంతంలో అంటే ప్రధానం నుంచి జగత్తు పుట్టింది అన్నప్పుడు నీవు లేవనెత్తిన దోషములన్నీ నీ నెత్తి మీదే పడతాయి, అది స్వపక్ష దోషాచ్చ. పరేషామపి ఏష సమాన స్వపక్షే దోష. పరేషామంటే ఇతర వాదులు, సాంఖ్యవాదులు,
అంటే ఏకం బ్రహ్మ అద్వితీయం చేతనం జగత్కారణం అని ఒప్పని వాదులు అని ఒప్పుకొని వాదులు వాళ్ళు పర. వాళ్ళకి కూడా మాయందు లేవనెత్తి చూపించే దోషములు రెండు, కృత్స్న ప్రసక్తి నిరవయవత్వ శబ్ద కోప. ఈ రెండు దోషములు మాయందు వాళ్ళు లేవనెత్తి చూపించారు, నిజానికి ఇవి వాళ్ళ పక్షంలోనే ఉంటాయి. ఎలాగా ప్రధానవాది నోపి నిరవయవమపరిచ్ఛిన్నం శబ్దాదిహీనం ప్రధానం సవయవస్య పరిచ్ఛిన్నస్య శబ్దాదిమతః కార్యస్య కారణమితి స్వపక్షః. సో ఈ సాంఖ్యవాదుల యొక్క స్వపక్షం, వాళ్ళు ముందు పెట్టేటువంటి పక్షం ఏమిటి అంటే ప్రధానము జగత్తుగా మారినది. వాళ్ళు ప్రధాన కారణవాదులు. ఈ ప్రధానం ఏమిటి? నిరవయవము, దాంట్లో అవయవాలు లేవంటాడు. తర్వాత అపరిచ్ఛిన్నము, దానికి లిమిటేషన్ లేదంటాడు. ఈ బ్రహ్మకి చెప్పినవన్నీ ప్రధానానికి చెప్తాడండి. జడం అంటాడు, బ్రహ్మ చేతనమైతే ప్రధానం జడం. బ్రహ్మకి చెప్పిన లక్షణాలన్నీ ప్రధానంలో పెడతాడు. వీళ్ళు ఈ కర్మమీమాంసకులు ఏం చేస్తారంటే బ్రహ్మకి చెప్పిన లక్షణాలని వేదంలో పెడతారు. వేదం పుస్తకం, పుస్తకమే వాళ్ళకి బ్రహ్మ, పుస్తక బ్రహ్మవాదిన అనే పేరు. వీళ్ళు మళ్ళీ జుడాయిజంలో ఈ లక్షణం కనపడుతుంది. జుడాయిజంలో దేవుడు అంటూ పెద్ద రూపము రంగు అలా ఏముండవు. ఆ టోరా అనే ఒక పుస్తకం ఒకటి ఉంటుంది, ఆ పుస్తకాన్ని వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటారు. మీరు ఏదైనా కొంత జుడాయిజం గురించి మీకు తెలుసుంటే, ఇప్పుడు ఇంటికి నిప్పు అంటుకుంది అనుకోండి, ఇల్లు కాలిపోతుంది అనుకోండి, వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ పుస్తకం తెచ్చుకుని బయటపడతారు. ఆ పుస్తకం కూడా మామూలు ఇలా ఉండదు, ఇలా స్క్రాల్స్ రూపంగా ఉంటుంది. ఆ స్క్రాల్స్ సర్క్యులర్గా సిలిండ్రికల్ షేప్లో వాటిని పెట్టుకుంటారు, దాని చుట్టూ అలంకారాలు అవి చేస్తారు, దాన్ని ఓ పెట్టెలో పెట్టి అది మోసుకు తెచ్చుకుంటాడు. మిగతా ఇల్లు కాలిపోయినా ఈ పుస్తకం వాడు పెట్టి తెచ్చుకుంటాడు. జ్యూస్ని అవమానం చేయదలుచుకుంటే వాళ్ళు చేస్తూ ఉంటారు అలాగే, ఈ అరబ్బులు జ్యూస్ దెబ్బలాటలు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ జూ హౌస్కి నిప్పు పెట్టి ఆ పుస్తకాన్ని కాలుతో తొక్కుతారు వీళ్ళు. వాళ్ళకి అప్పుడు కొంత మనస్సుకి వాళ్ళకు ఉత్సాహం కలుగుతుంది. ఆ రకంగా ఇది వాళ్ళంతా పుస్తకం. తర్వాత వీళ్ళు అంతే, ఎవరు ఈ సిక్ అది కూడా పుస్తకమే. ఆ పుస్తకానికి ఇది గాలి వీస్తూ ఉంటాడు, అంతా పుస్తకమే. దేవుడి స్థానంలో పుస్తకం పెట్టుకుంటాడు, ఎవడితో వచ్చినట్టు వాడు. సో ఈ మీమాంసకులు ఏం చేస్తారంటే ఆ బ్రహ్మకి చెప్పిన లక్షణాలన్నీ వేదానికి పట్టిస్తారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే వాడు ఇంక వేద, బ్రహ్మ అంటే వేదం అని అర్థం ఉంది, అది సత్యము, అది జ్ఞానము, అది అనంతము అని ఇలాగా ఇలా మొదలు పెడతాడు. వీళ్ళు అలాగే ప్రధానం, మీరు బ్రహ్మకి నిరవయవం అంటే ప్రధానం నిరవయవం, బ్రహ్మ అపరిచ్ఛిన్నము అంటే లిమిట్లెస్, ఆ స్పేస్ లిమిటేషన్ బ్రహ్మయందు లేదు. అంటే మా ప్రధానము కూడా అపరిచ్ఛిన్నము, బ్రహ్మయందు శబ్దాదులు లేవు, అశబ్దము స్పర్శము రూపము మా ప్రధానంలో కూడా శబ్దాదులు లేవు. ఏ బ్రహ్మ నుంచి పుట్టే జగత్తు ఎలాగో ప్రధానం నుంచి పుట్టే జగత్తు అలాగే ఉంటుంది. జగత్తు విషయంలో పేచీ ఉండదు, ఎందుకంటే జగత్తు అందరికీ అనుభవానికి వస్తూ ఉంటుంది. ఈ జగత్తు ఎలా ఉంటుంది? సవయవము పరిచ్ఛిన్నము కదా, పరిచ్ఛిన్నము అంటే లిమిటెడ్గా ఉంటుంది. తర్వాత శబ్దము రూపము మొదలైనవన్నీ ఉంటాయి, శబ్దాదిమత. తర్వాత పుడుతుంది జగత్తు కార్యము. కాబట్టి సవయవము పరిచ్ఛిన్నము శబ్దాదులు గలది అయి ఉన్న పుట్టిన జగత్తుకి, నిరవయవము అపరిచ్ఛిన్నము శబ్దాదులు లేనిది అగు ప్రధానము కారణము. కారణమంటే ఉపాదానమే. ఇప్పుడు కూడా వేదాంతులు కారణం అన్నారంటే అది ఉపాదానం అనే వాళ్ళ అభిప్రాయం. సో అని వీళ్ళ పక్షం, అని వాళ్ళ స్వపక్షం అది. ఇప్పుడు ఆ స్వపక్షాన్ని మీరు పరిశీలించండి. నిరవయవత్వ శబ్ద ఈ దోషాలు మన నెత్తి మీద వేసిన దోషాలను తీసి వాడి నెత్తి మీద మీరు పారేయవచ్చును. ఎలాగా? తత్రాపి కృత్స్న ప్రసక్తి నిరవయవత్వాత్ ప్రధానస్య ప్రాప్నోతి
నిరవయవత్వాభ్యుమ సారీ నిరవయవత్వాభ్యుపగమకోపోవా. ఇప్పుడు మన మీద వేసిన దోషాలు తిరగేసేవాడి మీద పరాయండి. ఎలాగా చూడయా, నీ ప్రధానం కొంత మిగిలి ఉండి మిగతా ప్రధానం జగత్తు కింద మారిందంటావా, మొత్తం అంతా జగత్తు అయిపోయిందంటావా? ఒకవేళ మొత్తం అంతా జగత్తు అయిపోయిందంటే ఇంక ఇప్పుడు ప్రధానం అనేది ఏది లేదు. కాబట్టి నువ్వు ఇంక ప్రధానం ప్రధానం అని నువ్వు ఇంక మాట్లాడడం అనవసరం లేదు. హుళక్కి నహి హే, ఏమీ లేదు ప్రధానం. ఆ ప్రధానం ఇంక ఉంటే కాదు లేదు, అది ఒక దోషం. కాదు కొంత ప్రధానమే జగత్తు కింద పరిణమిల్లింది, ఇంకా మిగిలిన ప్రధానం మిగిలి ఉంది అని నువ్వు ప్రధానాన్ని మిగిల్చినట్లయితే ఆ ప్రధానము నిరవయవము అనే నీ సిద్ధాంతమునకు ముప్పు వాటిల్లును. కాబట్టి నీ సిద్ధాంతం మాత్రం ఏమైనా మిగిలిందా? ఏమీ లేదుగా. నీలో దోషాలు పెట్టుకుని ఆ దోషాలను మాయందు పాయింట్అవుట్ చేయటం ఎలా అంగీకారం అవుతుంది? తప్పు కదా. అంచేతనే కంగారు పడిపోయి ఆవేశపడిపోయి అలా దోషాలని పాయింట్అవుట్ చేయకూడదు. మొన్న ఒక అతను టీవీ డిస్కషన్లో, వీళ్ళు ఆవేశంగా ఉంటారు, ఆవేశం ఎక్కువను ఆలోచన తక్కువను, టీవీలో యేసుక్రీస్తు కన్యకు పుట్టడం అనేది అన్యాచురల్, ప్రకృతి విరుద్ధము, అదంతా కూడా ఇలాంటి అన్యాచురల్ థింగ్స్ని వీళ్ళు ప్రచారం చేస్తూ ఏదో చేస్తున్నారు అని ఒక ఆయన విమర్శ చేశాడు పెద్ద ఓపెన్ డిస్కషన్లో. దెర్ ఈజ్ ఎ పాయింట్ ఇన్ ఇట్. నేను పాయింట్ లేదంటల్లా, పాయింట్ ఉంది. పాయింట్ ఉన్నా కూడా మనం నోరు మూసుకుని ఊరుకోవడం మేలు. ఎందుకంటే ఈ డిస్కషన్ ఎవడి మీద చేశాడో అతను బాగా చదువుకున్న అతను, భాష సంస్కృత భాషలో కానీ తెలుగు భాష అనే విషయంలో వీళ్ళకంటే గిడ్డెట్ట. అతని పేరు రంజిత్ ఓఫెర్. అతను క్రిస్టియన్ విద్వాంసుడు. ఇప్పుడు క్రిస్టియానిటీ గురించి ప్రపంచానికి బోధించి వాళ్ళలో అక్కడ వాళ్ళకంటే వీళ్ళు చాలా బెటరు. ఇక్కడ తయారైన క్రిస్టియన్ మిషనరీస్ ఉన్నారే, అక్కడ వాళ్ళకి ఇన్ని తెలివితేటలు లేవు. ఎందుకంటే వీళ్ళు ఫిలాసఫీ పుట్టిన గడ్డలో పుట్టి ఈ సంస్కారాలన్నింటినీ తెచ్చుకున్న వాళ్ళు సమర్థులు ఉంటారుగా. ఈ రంజిత్ ఓఫిర్ మాట్లాడితే స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడతాడు, సంస్కృత ప్రధానమైన భాష. తర్వాత దాంట్లో కూడా ఈ మహాప్రాణవర్ణాలు అవి ఉచ్చరించడంలో యువతల వాడు తప్పుగా ఉచ్చరిస్తున్నాడు, రంజిత్ ఓఫిర్ కరెక్ట్గా ఉచ్చరిస్తున్నాడు. అతను ఏమన్నాడంటే, చూడండి స్వపక్ష దోషం అనే సమస్య ఉందయ్యా, నువ్వు బైబిల్లో మొక్క పట్టుకుని వర్జిన్స్ సన్ అనే దాన్ని పట్టుకుని నువ్వు మా నెత్తి మీద నువ్వు దండయాత్ర చేసి వెటకారం చేసే ప్రయత్నం చేసావు, నేను కనుక తిరగబడ్డానంటే నువ్వు ఎందుకు నిలబడవు? ఒక మగదేవుడికి ఇంకొక మగదేవుడికి పుట్టిన మరో మగదేవుడు పిల్ల మగదేవుణ్ణి ఆరాధించే వాళ్ళయా మీరందరూ? నోటుకొచ్చినట్టు మాట్లాడకండి అని చెప్పాడు అతను. ఇంకా కావాలా? చాలా దృష్టాంతం. కాబట్టి ఊరికే అలాగా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందారోపణలు చేసుకుంటే అలాగే ఉంటుంది. ఇది స్వపక్ష దోషం అన్న దృష్టాంతం నేను చెప్పాను. అద్వైతులు చేతన బ్రహ్మ జగత్కారణం అంటారు, వాళ్ళకేం తెలీదు నిరవయవత్వ శబ్ద కోపమైనా వచ్చేస్తుంది దోషము, లేకపోతే కృష్ణ ప్రసక్తి దోషమైనా వస్తుంది. ఓహో అలాగా అయితే మనం నువ్వేమంటావు, ప్రధానం నుంచి జగత్తు పుట్టిందే, మరి నీకు వచ్చేగా రెండును, ఆ రెండు దోషాలు నీకు వచ్చేగా. కాబట్టి ఇలాంటి డిబేట్లు పెట్టకూడదు. దీని మీద మాండుక్యంలో ఏమన్నారంటే, ఈ డిబేట్లో వీడు ద్వైతీయే, వాడు ద్వైతీయే. ఈ ద్వైతి వాడు చెప్పిన దాన్ని ఖండిస్తాడు, ఆ ద్వైతి వీడు చెప్పిన దాన్ని ఖండిస్తాడు. వీడి ఖండనలు సరిగ్గానే ఉంటాయి, వాడి ఖండనలు సరిగ్గానే ఉంటాయి. దీన్ని బట్టి మీకేం తెలిసింది? ఇద్దరూ కూడా బేకారులని తెలిసిందా లేదా? కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళలో ప్రవేశించి ఒక పక్షాన చేరి రెండో పక్షాన్ని నిందించే ప్రయత్నం నువ్వు చేసినట్లయితే నీ పక్షాన్ని కూడా నిందించుకున్నట్లే అవుతుంది. నువ్వు విరోధులలో ఒకడివి కారాదు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, అద్వైతము అవిరోధము అని అర్థం చేసుకోవాలి. అవిరోధం నిబోధత,
ఇద్దరు కొట్లాడుకుంటుంటే అద్వైతి దాంట్లో ప్రవేశించాడు అంటే ఆ కొట్లాటలో వాడికి అద్వైతం తెలియలేదన్నమాట కదా. అద్వైతం తెలుసున్నవాడు కొట్లాడాడు, ఎందుకంటే వాడికి తెలుస్తూ ఉంటుంది వీడు ఒక కథని పట్టుకు వేలాడుతున్నాడు, వీడు ఇంకో కథను పట్టుకుని వాళ్ళు వేలాడుతున్నాడు, మరో కథను పట్టుకుని వీళ్ళు వేలాడుతున్నారని తెలుస్తూ ఉంటుంది. జగత్తు ఎక్కడి నుంచి పుట్టిందన్నారు? ఆది దంపతుల నుంచి పుట్టిందన్నాడు ఒకడు. అలా అంటున్నా అవునరా, మొగ ఆడలేకపోతే సృష్టి ఎక్కడి నుంచి వస్తుందిరా అని వాడి సిద్ధాంతం అది. వాడి ఆ లాజిక్ అంతటితో ఆగిపోయింది, అంతకు మించి వాడి లాజిక్ వెళ్ళలేదు. నిజానికి చెట్లలో మొగ ఆడ రెండు లక్షణములు కలిగిన మొక్కలు ఉంటాయి, వాటికి ఫలదీకరణము ఇత్యాది సంబంధం లేకుండానే అవి విస్తరిస్తూ ఉంటాయి. మొగ ఆడ కలిస్తేనే సృష్టి వస్తుందనే వాడి మాట, ఆ మాట ఎంత అల్పమైన మాట అంటే దానికి ఎక్సెప్ట్, దాన్ని మీరు కొట్టిపారేయడానికి సిద్ధాంతాలుగా వెళ్ళక్కల. మీకు పశుపక్ష్యాదులు చెట్టు చేమల్లోనే దానికి అపవాదాలని వందలాది చూపించవచ్చు, హండ్రెడ్స్ ఆఫ్ కౌంటర్ ఎగ్జాంపుల్స్ యూ కెన్ గివ్. కానీ వీడేమంటాడు, వాడికి తెలుసున్నది అంతే, ఆలోచన అంతే, ఆది దంపతుల నుంచి సృష్టి పుట్టిందంటాడు. ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. అయితే ఈ ఆది దంపతులు ఎవరు ఇంతకీను? అంటే శివపార్వతులు అంటాడు ఒకడు, కాదు లక్ష్మీనారాయణులు అని ఇంకొకడు అంటాడు, మధ్యలో ఇంకొకడు అన్నాడు, పొను రెండు వేసుకోవాయా మనకేం అభ్యంతరం అని వాడు అంటాడు. వాడు పూజ చేసేప్పుడు లక్ష్మీనారాయణ అభ్యాన్ నమః, పార్వతీ పరమేశ్వర అభ్యాన్ నమః అని ఇటు అటు రెండు వేసేది. అక్షతలేగా, ఇక్కడో రెండు అక్షతలు అక్కడ రెండు అక్షతలు వేయడానికి, ఇప్పుడు పసుబుద్ధ పెట్టి అక్షతలు వేసేప్పుడు ఇంకో రెండు వేసుకో, ఏం నీ సొమ్మేం పోయా అని ఇంకొకడు అంటాడు. వీడు తెలివేలు వాళ్ళు అది అడిగితే. కానీ మరి సృష్టి గురించి ఎవడికి తోచిన కథలు వాళ్ళు చెప్పుకుని కలక్షేపం చేస్తూ ఉంటారు. మరి అద్వైతులు ఏం చేస్తారు? ఎవడి పక్షాన్ని చేరుతారు? వీడి పక్షాన్ని చేరుతారా, వాడి పక్షాన్ని చేరుతారు? లక్ష్మీనారాయణ పక్షంలో చేరుతాడా, పార్వతీ పరమేశ్వర పక్షంలో చేరుతాడా? నో, ఏ పక్షంలోనూ చేరడు. అవిరోధం నిబోధత, ఈ మాత్రం తెలిస్తే వాడు అద్వైతం తెలిసినట్లు. కాదు, ఒక పక్షంలో చేరినట్లయితే స్వపక్ష దోషాలు వచ్చేస్తాయి. నేను కొంచెం డైగ్రెస్ అయ్యి చెప్పాను మీకు. కాబట్టి ఈ సాంఖ్యుడు చెప్పిన మాట నిలబడేది కాదు, ఎందుకంటే వాడి పక్షంలో వాడు చెప్పిన దోషాలే ఉన్నాయి. నను నైవతైర్ నిరవయవం ప్రధానమభ్యుపగమ్యతే సత్వరజస్తమాంసి త్రయోగుణాః నిత్యాః తేషాం సామ్యావస్థా ప్రధానం తైరేవ అవయవైః తత్సావయవమితి. అంటే దేని మీద మళ్ళీ సాంఖ్యులు అంటారు, అబ్బాబే మీరు అలా సరిగ్గా తెలుసుకోలేదు, మీరు మేమేమీ ప్రధానము సావయవం అని మేము అంటలేదు, మేము ప్రధానము నిరవయవమనే అంటున్నాము, అయినా మా నిరవయవము మీ బ్రహ్మ నిరవయవము వంటిది కాదయ్యో, మా నిరవయవం వేరు, మీ బ్రహ్మకి మీరు చెప్పే నిరవయవం వేరు. మా నిరవయవం అంటే మూడు అవయవాలు మాత్రమే ఉండే నిరవయవం. అదే నిరవయవం అంటే ఏమిటి? బ్రహ్మ అనేకానేకములైన అవయవములు ఉంటే తప్ప ఇంత విస్తారమైన జగత్తు కాలేదు కాబట్టి మీ బ్రహ్మయందు అనేక అవయవములు ఉండక తప్పదు. కానీ మా ప్రధానం అలా కాదు, మాకు మూడే అవయవములు. అదొక డిఫరెన్స్, మళ్ళీ సవయవత్వంలోనే మళ్ళీ డిస్టింక్షను, అది ఒక డిస్టింక్షన్. రెండు, మీ అవయవాల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి, మా అవయవాల్లో హెచ్చు తగ్గులు ఉండవు, సమానంగా ఉంటాయి. మూడు కూడా 33.33% చొప్పున వాళ్ళు అలాగే చెప్తారు. ఎందుకంటే జడం కదా అది, కాబట్టి మూడు కూడా 33.33% చొప్పునే ఉంటాయి. అదొకటి. తర్వాత సవయవము అయిన తత్వమునందు కొన్ని అవయవములు పుట్టి నశించేటువంటి సందర్భం ఉంటుంది. ఉదాహరణకి మనిషి ఉన్నాడనుకోండి, మనుష్య దేహం సవయవము, కొన్ని అవయవములు పెరుగుతాయి, కొన్ని అవయవములు కుంచుకుపోతాయి, కొన్ని అవయవములు పుడతాయి కొత్తగా,
ఇంకో కొన్ని అవయవములు నశిస్తూ ఉంటాయి. ఇప్పుడు జుట్టు రాలిపోతుంది, బట్టదలైపోయింది. బట్టదలైపోయిందంటే అర్థం ఏంటి? కొన్ని అవయవములు జారిపోయి ఇంక రావు, అయిపోయింది. ఆ శోభేదో ఆ పడతాడు అయిపోయింది, ఇంక ఇప్పుడు పట్టతలే ఏమండి. అలాగే కొత్త కొత్త ఇప్పుడు ఏదైనా పెద్ద వ్రణము వచ్చిందనుకోండి, ఒక కొత్త అవయవం వచ్చేది పెద్దదవుతుంది. ఉన్న అవయవములు పళ్ళు రాలిపోతాయి, పళ్ళు రాలిపోతే ఇంక మళ్ళీ రావు. సో ఈ విధంగా ఈ అవయవములు కలదానిలో ఇన్ని కల్తీలు నడుస్తున్నాయి. వెరాజ్ మా ప్రధానంలో మూడే అవయవాలు ఉంటాయి, అవి సామ్యావస్థలో ఉంటాయి, నిత్యములు. అంటే అవి కొత్తగా పుట్టేవి కావు, ఉన్నవి నశించేవి కావు. కాబట్టి మా సవయవ ప్రధానమును మీ సవయవ బ్రహ్మ ఒకటి కాదయ్యా అని అంటాడు. మళ్ళీ దాంట్లోనే మళ్ళీ అంటే ఇది 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 పురుగులే, అది పురుగులైనా మా పురుగులు మీ పురుగుల కంటే మంచివి అని సంథింగ్ లైక్ దాట్. అది అలాగా నైవం జాతీయకేన సవయవత్వేన ప్రకృతో దోష పరిహర్తుం పార్యతే. ఎనిమిది సిద్ధాంతం ఏంటంటే, చూడు మేము చెప్పి సవయవంలో నువ్వు దోషాలు వేసేస్తావు, నీ సవయవంలో దోషాలు లేవంటావు. ఎందుకంటే నీ సవయవము సంహవ్ మేము అన్న సవయవం కంటే భిన్నము నీ అభిప్రాయం. ఒకచో నీవన్న విధంగానే నీ సవయవము కొంత విలక్షణమైన సవయవము, డిస్టింక్ట్ సవయవం అని అంగీకరించిన ఈ రెండు దోషముల నుండి నువ్వు తప్పించుకోలేవు. సవయవత్వ ఈ రెండు దోషాలు ఏమిటి? నిరవయవత్వ శబ్దకోప, అక్కడ శబ్దం ఉండదు, సాంఖ్యుడికి శబ్దం ఉండదు. శబ్దం అంటే వేదం. అక్కడ ఏముంటుందంటే నిరవయవత్వ అభ్యుపగమ కోప అని ఉంటుంది. నిరవయవము అని వాడు స్వీకరించిన సిద్ధాంతం, దానికి భంగం వస్తుంది. కాబట్టి దాన్ని అభ్యుపగమ అంటే వాడు స్వీకరించిన సిద్ధాంతాన్ని అభ్యుపగమము అంటారు. కాబట్టి మనం అక్కడ ప్రథమ సూత్రంలో నిరవయవత్వ శబ్దకోప అనే దోషం చూసాము. ఇక్కడికి వచ్చేప్పటికీ నిరవయవత్వ అభ్యుపగమ కోప అంటూ ఉండాలి, మార్పు చేయాల్సి ఉంటుంది. ఆ దోషము కృత్స్న ప్రసక్తి సమానం. ఈ రెండు దోషాల నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకని? యతః అంటే ఎందువలన? అనగా సత్వరజస్తమ తమసామపి ఏకైకస్య సమానం నిరవయవత్వం. ఓకే, ఇప్పుడు ప్రధానము సవయవము, మూడు అవయవములు గలది, అవి వృద్ధి హ్రాసములు లేనివి, సమానంగా ఉన్నవి అని నువ్వు అన్నావు. మంచిది. ఈ సత్వరజస్తమస్సులని మూడు ఉన్నాయి కదా, మళ్ళీ మూడింటిని విడివిడిగా తీసుకో. సత్వము, రజస్సు, తమస్సు, అవి సవయవములు అంటావా నిరవయవములు అంటావా? ఎందుకంటే వాటిల్లో మార్పు రావాలి కదా. ఇప్పుడు సత్వం ఉంటుంది, రజస్సు ఉంటుంది, తమస్సు ఉంటుంది. ఈ మూడింట్లోనూ మార్పు వచ్చి జగత్తు పుడుతుంది. మార్పు వచ్చి జగత్తు పుట్టినప్పుడు నిరవయవ సత్వంలో మార్పు వచ్చి జగత్తు పుట్టిందా, సవయవ సత్వంలో మార్పు వచ్చి జగత్తు పుట్టిందా అని అడుగుతాం. అంటే ఇప్పుడు ప్రధానం నుంచి ప్రశ్నని సత్వగుణం మీదకి షిఫ్ట్ చేస్తాం. నువ్వు సవయవ సత్వంలో మార్పు వచ్చి జగత్తు పుట్టిందన్నట్లయితే అప్పుడేమవుతుంది? కృత్స్న ప్రసక్తి కాదు, నిరవయవత్వ శబ్ద నిరవయవత్వ అభ్యుపగమ దోషం వస్తుంది. మా సత్వరజస్తమో గుణములు నిరవయవములు అని నువ్వు చెప్పిన సిద్ధాంతానికి ముప్పు వాటిల్లును. అలా కాదు, అవి సవయవములైనటువంటి సత్వగుణంలో మార్పు వచ్చి జగత్తు పుట్టింది అంటే కృత్స్న ప్రసక్తి దోషం వస్తుంది. కాబట్టి ప్రధానం దగ్గర నువ్వు తప్పించుకున్నా, మళ్ళీ సత్వరజస్తమో గుణాల దగ్గర నీకు ఆ దోషాలు ఎలాగో తప్పవు. అర్థమైంది కదండి. ఇప్పుడు సత్వరజస్తమసామపి ఏకైకస్య సమానం నిరవయవత్వం. ఇప్పుడు ప్రధానము నిరవయవం కాదు, ఎందుకంటే మూడు అవయవాలు ఉన్నాయి. కానీ ఆ మూడు మటుకు మళ్ళీ ఒక్కొక్కటి నిరవయవాలు అయితే రాలి ఏమండి, అప్పుడు మాత్రమే ప్రధానము సత్వరజస్తమో గుణాత్మకము అనే చెప్పే మాట కుదురుతుంది. మళ్ళీ వాటిల్లో మొక్కలు ఉంటే ప్రధానం ఈ మూడింటి నుంచి వచ్చినా ఎలా చెప్తారు, అనేక మొక్కల నుంచి వచ్చిందని చెప్పాల్సి వస్తుంది.
కాబట్టి ఇవి మూడు నిరవయవము అని మీరు అంగీకరించక తప్పదు. తర్వాత ఏకైకమేవచ ఇతరద్వయానుగృహీతం సజాతీయస్య ప్రపంచస్య ఉపాదానమితి సమానత్వాత్ స్వపక్షదోష ప్రసంగస్య. ఇప్పుడు సత్వగుణము మిగిలిన రెండు గుణములతో అనుగ్రహంపబడి, అంటే రెండు గుణముల యొక్క సహకారాన్ని తీసుకుని అవి ఎటువంటి గుణములో అటువంటి జగత్తునే అవి సృష్టిస్తాయి. సత్వరజస్తమ గుణము అంటే సత్వము సుఖాత్మకము, రజస్సు దుఃఖాత్మకము, తమస్సు మోహాత్మకము. ఇది వాళ్ళ వ్యవస్థ. కాబట్టి ఆ గుణముల నుంచి పుట్టే జగత్తు కూడా సుఖదుఖ మోహాత్మకంగా ఉన్నది అని వాళ్ళు అంటారు. అది ఆర్గ్యుమెంట్ బాగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నట్టయింది, ఒక సత్వగుణాన్ని తీసుకో, అది మిగిలిన రెండు గుణముల సహాయాన్ని తీసుకుని అదే జాతికి చెందిన జగత్తును సృష్టిస్తోంది అని చెప్పాల్సి ఉంటుంది అని చెప్పినప్పుడు, అలా కనుక నువ్వు చెప్పినట్లయితే మళ్ళీ మేమేమంటామంటే, మా బ్రహ్మనెత్తి మీద వేసిన రెండు దోషాలు మళ్ళీ ఆ గుణం మీద పడతాయి. ఇప్పుడు సత్వగుణము జగత్తును సృష్టించిందని నువ్వు అన్నావు అనుకో, ఇతర రెండు గుణముల యొక్క సహకారంతో. ఇప్పుడు మేము అడుగుతాం, సత్వగుణము సావయవమా నిరవయవమా అని అడుగుతాం. అడిగితే నువ్వు నిరవయవము అన్నావంటే కృత్స్న ప్రసక్తి దోషం వస్తుంది, మొత్తం సత్వగుణం అంతా ఖర్చు అయిపోతుంది, ఇంక ఇప్పుడేం మిగలదు. కాదు సావయవము అన్నావంటే సత్వగుణము నిరవయవము అనే అభ్యుపగమమునకు ముప్పు వాటిల్లు. ఏమండి అది సరిపడిందా? ఇంకా రజోగుణము సత్వ తమస్సుల యొక్క సహకారాన్ని తీసుకుని జగత్తును సృష్టించింది అని నువ్వు అన్నావు అనుకో, అప్పుడు మళ్ళీ మేము అడుగుతాం, రజోగుణము సావయవమా నిరవయవమా? నిరవయవము అంటే కృత్స్న ప్రసక్తి దోషం తప్పదు, సావయవము అంటే నిరవయవత్వాభ్యుపగమ కోపము అనే దోషము తప్పదు. అర్థమైంది కదండి. కాబట్టి ఊరికే మా నెత్తి మీద దోషాలని వేసేయడం కాదు, మీ దగ్గర బోల్డ్ దోషాలు ఉంటాయి. వాడు రంజిత్ ఓఫీర్ అన్నవాడు దేవాంతకుడు, అతను ఏం చేశాడంటే వీళ్ళ ఒక్క దోషం వాళ్ళు చూపించారు ఎంతసేపటికి, అదిగో కన్యా పుత్రుడు ఎలా అవుతాడని వీళ్ళు చూపించే దోషం, అతను అరడదని చూపించాడు. పురాణాల్లోకి వెళ్తే అరడదనేటి 50 దొరుకుతాయి. ఇప్పుడు పురాణం చూపించే కదా దెబ్బలాట అంతా కూడా, ఇదంతా శ్రీరామ్ గారు కట్ చేస్తారు ఇదంతా కూడా. ఎందుకంటే ఈ గోళలో మళ్ళీ మనం ప్రవేశించినట్టు, మనం అద్వైతులం కదా, మనం ప్రవేశించము ఈ స్వపక్ష దోషము దాంట్లో. ఆ గోళలో మనమేం ప్రవేశిస్తాం, జగత్తు మిథ్యని వాడికి. ఆయన చెప్పేది ఒక కథ, వీడు చెప్పేది ఒక కథ, నీకు ఏ కథ నచ్చితే ఆ కథ తీసుకోవయా. నన్ను అడిగితే అసలు రెండు కథల్ని వదిలిపెట్టి తత్వం దగ్గరికి రమ్మని నేను చెప్తాను. అలాగ తెలిసింది కదన్నది, సమానత్వాత్ స్వపక్ష దోష ప్రసంగస్య, స్వపక్షంలో దోషము వచ్చి పడుట అనే పరిస్థితి మీకు కూడా సమానమే. తర్వాత తర్క ప్రతిష్టానాత్ సావయవత్వమేవేతి చేత్. ఇక్కడ మళ్ళీ ఏదో అయిపోయిందను అనిపిస్తుంది, భాష్యం అయిపోయింది ఇంక చిగురికి వచ్చేసాం అనిపిస్తుంది, కానీ అవ్వదది, అలా అవ్వదది. మళ్ళీ దాని మీద ఇంకేదో పెట్టారు సమస్య. సో ప్రత్యేకం సత్వాదికం ఇతర గుణద్వయ సచివం నిరవయవం యది ఉపాదానం తర్హి కృత్స్నస్య ఉపాదానస్య కార్యరూపత్వ ప్రసక్తే మూలోచ్ఛేద ఇత్యుక్తే నిరవయవత్వ సాధక తర్కస్య ఆభాసత్వాత్ గుణానాం సావయవత్వమేవ పరిణామిత్వేన మృదాదివతో నా కృత్స్న ప్రసక్తి ఏకదేశ పరిణామ సంభావాదితి శంకతే. ఓకే, తర్కా ప్రతిష్టానాత్ సావయవత్వమేవేతి చేత్. ఓకే, నా ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు సత్వరజస్తమో గుణములు మూడు విడివిడిగా ఉన్నాయి కదా, 53% చొప్పున అవి నిరవయవములు
అని కనుక మీరు స్వీకరించినట్లయితే నిరవయవములైన సత్వరజస్తమో గుణములు కలిసి సృష్టిని చేసినవి అనే చెప్పినప్పుడు తప్పనిసరిగా కృత్స్న ప్రసక్తి దోషము వచ్చి తీరును. ఎందుకంటే మొత్తం అంతా ఖర్చు అయిపోతుంది, ఎందుకంటే దాంట్లో ఇంకా పార్ట్స్లే ఉండవు. పార్ట్స్ లేకుండా అది సృష్టిలో పార్టిసిపేట్ చేసిందంటే ఏమవుతుంది, మొత్తం అంతా ఖర్చు అయిపోతుంది. ఖర్చు అయిపోతే ఇంకా మూలోచ్ఛేదం అంటే ఇంకా సత్వగుణం అనేది మిగలదు, రజోగుణం మిగలదు, తమోగుణం మిగలదు, అంటే ప్రధానం మిగలదు అనే సమస్య వస్తుంది. అందుకోసం ఏం చేస్తారంటే ఆ తర్కమును మేము పక్కన పెడతాం. ఆ తర్కం అంటే ఆ యుక్తి పక్కన పెడతాం. తర్కాప్రతిష్టానము అని ఒకటి ఉన్నది. అంటే ఎక్కడైనా ఒకనొక యుక్తి మనకు అనుకూలం కాకపోతే దాన్ని పక్కన పెడతాం. కాబట్టి ఏం చేస్తామంటే ఈ సత్వరజస్తమో గుణములు నిరవయవం, ప్రధాన నిరవయవం అనేది పోయింది, దాంట్లో సవయవాలు వచ్చి అయిపోయింది మూడవయవములు. కానీ మళ్ళీ ఈ మూడు ఇండిపెండెంట్గా నిరవయవములు అంటే కూడా నిలబట్టలేదు. కాబట్టి మేమేం చేస్తామంటే ఈ నిరవయవత్వ తర్కాన్ని పక్కన పెడతాం. అలా చేయొచ్చు, ఎందుకంటే తర్కము అనేది ఆభాస, అది దాన్ని మీరు ఎస్ అనొచ్చు నో అనొచ్చు. ఈ తర్కం కంటే పై తర్కం వచ్చిందనుకోండి ఇది అవతలిగిపోతుంది. కాబట్టి తర్కానికి ఒక ప్రతిష్ట అంటూ ఏమీ లేదు, ఇదే ఫైనల్ తర్కము అనే మాట ఏమీ లేదు. కాబట్టి తర్కములో సహజంగా ఈ అప్రతిష్ట అంటే ఇది ఫైనల్ అనే మాట లేదు. కనుక ఈ సత్వరజస్తమో గుణములు ఇండిపెండెంట్గా నిరవయవములని మేము చెప్పిన యుక్తిని పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసి ఏమని చెప్తాము, అవ సవయవములే అని చెప్తాము. అదే మాట తర్కాప్రతిష్టానాత్, తర్కము స్థిరమైనది కాదు కనుక సవయవత్వమేవా, ఈ సత్వరజస్తమో గుణములు అవయవములు గలవియే అని మేము అంటాం. అప్పుడేమవుతుంది, కృత్స్న ప్రసక్తి దోషం తొలగిపోతుంది, ఆ దోషం ఉండదు. ఇంకా ఇంకపోతే నిరవయవత్వ అభ్యుపగమాన్ని ముందే పక్కన పెట్టాడుగా, ముందే తర్కాప్రతిష్టానంతో నిరవయవత్వ అభ్యుపగమాన్ని పక్కన పెట్టాడు. నా భాష ఏమైనా అర్థమవుతుందా మీకు? పోతే కృత్స్న ప్రసక్తి దోషం నివారణ అయిపోయింది సవయవత్వ అంగీకారం చేత, కాబట్టి సమస్య లేదు అని అంటే ఏవమపి అనిత్యత్వాది దోష ప్రసంగ. అప్పుడు ఇంకో దోషం వస్తుంది, సత్వగుణము సవయవము కాబట్టి అనిత్యమని తేలుతుంది. ఏది అవయవములు కలిగి ఉంటుందో దాని మీద ఒక సిద్ధాంతం ఉన్నది, ఏది అవయవములు కలిగి ఉంటుందో అది ఒక కాల ప్రవాహంలో ఒకనొకప్పుడు దగ్గరికి వచ్చింది అయి ఉండాలి, ఇంకో కాల ప్రవాహంలో ఒకనొకప్పుడు అది వెళ్ళి విడిపోతుంది. అలాగా ఇది ఎలాగంటే ఓ రోజు అక్కడ ఏమైందంటే ఆ సముద్ర తీరంలో బీచ్ అనేది ఉండేది కాదు, రాళ్లే తప్ప బీచ్ లేదు. సడన్గా ఒకసారి తుఫాన్ లాంటిది వచ్చి ఆ రాళ్ళు కొన్ని కొట్టుకుపోయి బీచ్ ఏర్పడింది. ఏమండి, సో అప్పుడు రికార్డు చేశారు ఫలానా రోజుని రాత్రిపూట ఈ బీచ్ నిర్మాణమైనది అని రికార్డు చేశారు. మళ్ళీ తుఫాన్ వచ్చి ఆ బీచ్ కొట్టుకుపోయి మళ్ళీ రాళ్ళు వచ్చి కూర్చున్నాయి. ఏముందో, బీచ్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది, పాత రాళ్ళు ఎలాగో వెళ్ళిపోయి కొత్త రాళ్ళు వచ్చేసాయి, నో బీచ్ ఎనీమోర్. కాబట్టి బీచ్ అన్నది ఒకప్పుడు పుట్టింది ఇంకొకప్పుడు పోయింది. హిమాలయాలకు కూడా అలాగే చెప్తారు, ఒకప్పుడు సముద్రం అది, ఆ సముద్రంలో పెద్ద ఉప్పెన్నలు అవి వచ్చేసి పైకొచ్చి భూగర్భం నుంచి పైకొచ్చి అది హిమాలయములుగా నిర్మాణమైనది అని చెప్తారు. దానికి మళ్ళీ ఫాసిల్స్ అవి సైన్స్ ఉంటుంది. అంచేతే అక్కడక్కడ చేపల యొక్క ఫాసిల్స్ కనపడతాయి ఉత్తరాఖండ్లో, అక్కడ అక్కడ చేపలు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఒకప్పుడు సముద్రం అది, కాబట్టి హిమాలయములు ఫలానాప్పుడు నిర్మాణం అయ్యాయి. ఎంతకాలం ఉంటాయి, ఇంకో కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత హిమాలయాలు మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయి అని ఇలా చెప్తూ ఉంటారు. కొండ ఉందనుకోండి, అది ఓ రోజు పుట్టింది ఇంకో రోజు పోతుంది. ఈ సవయవములన్నీ ఇలాగే ఉంటాయి. కాబట్టి సవయవము నువ్వు అన్నట్లయితే అనిత్యత్వం అనిత్యమవుతుంది. అప్పుడు సత్వరజస్తమో గుణములు అనిత్యమయ్యాయి అనుకోండి, మళ్ళీ మూలోచ్ఛేదమే, మళ్ళీ కారణం అనేది లేకుండా పోతుంది. కారణం లేకుండా పోయి జగత్తు మాత్రమే ఉంటుందనే పరిస్థితి నిర్మాణం అవుతుంది, అది వాళ్ళ అంగీకారం కాదు. ఇంకా అనేక దోషాలు దీంట్లో వస్తాయి. ఇక అథ
Shaktaya Eva Karyavaichitriya Suchitaha Avayavaha Ityabhiprayaha. అప్పుడు వాడు మళ్ళీ ఇంకొకటి చెప్తాడు. అవయవములు అంటే ఒక ద్రవ్యము, ఒక సాలిడ్ మెటీరియల్కి అవయవములు లాంటి అవయవములు కాదండి అవి, ఒకనొక శక్తికే అవయవమని పేరు. జగత్తులో సుఖరూపముగా ప్రకటమయ్యే ఒకనొక శక్తికి సత్వగుణము అని పేరు, దుఃఖరూపంగా ప్రకటమయ్యే మరి ఒక శక్తికి రజోగుణము అని పేరు అని మీరే. ఇప్పుడు పదార్థము అంటే దానికి అవయవములు అంటే అది పొసగదు కాబట్టి పదార్థం అన్నం మానేసి శక్తి అన్నాం. ఇప్పుడు ప్రధానం అనేది ఒక పెద్ద బండరాయి లాంటిది ఒకటి ఉంది, దాని నుంచి జగత్తు వచ్చింది అంటే అది నిలబడదు కదా. అందుకోసం ప్రధానం అనేది అది అలా కాదు, అనేక శక్తుల యొక్క సమాహారము కాబట్టి ప్రధానమునందు మూడు శక్తులు ఉంటాయి, ఆ శక్తులు జగద్రూపంగా ప్రకటమవుతాయి కాబట్టి అప్పుడు ఈ అవయవములు శక్తులే. కనుక ఘన పదార్థమునకుండే అవయవముల యందు మూలోచ్ఛేదం ఒకట మొత్తం అంతా ఖర్చు అయిపోవుట మొదలైన దోషములను నీవు ఏవైతే నీవు చూపిస్తున్నావో ఆ దోషములు శక్తులు అన్నట్లయితే పోతాయి. శక్తి అనేది ప్రకటమైనప్పుడు అవుతుంది, లేనప్పుడు లేదంతే. దాంట్లో మొత్తం అంతగా చేయకపోవడం, కొంత మిగలడం, కొంత మిగలకపోవడం ఇలాంటి సమస్యలు ఉండవు కాబట్టి శక్తులని మేము స్వీకరిస్తాము అని వాళ్ళు అంటారు. జడ ప్రధానం అనే మాటని మోడిఫై చేసి శక్తి రూపమైన జడ ప్రధానము అంటే సత్వరజస్తమో గుణముల సమ్మేళనమని కాదు, సత్వరజస్తమో గుణములనే పేరు కలిగిన శక్తుల యొక్క సమ్మేళనము అని చెప్పాల్సి వస్తుంది అని అలా చెప్తారు. అలా చెప్తే ఏమవుతుంది, తాస్తు బ్రహ్మవాదినోపి అవిశిష్ట. ఆ మాట మేము చెప్పచ్చు, దానికోసం నీ సిద్ధాంతమే అక్కర్లా. చేతన బ్రహ్మ నుండి జగత్తు పుట్టింది, జగత్తులో జడ పదార్థాలన్నింటినీ పుట్టించడానికి కావలసిన శక్తి చేతన బ్రహ్మ ఎందు గలదు, జీవులన్నింటినీ పుట్టించే శక్తి జడ బ్రహ్మ చేతన బ్రహ్మ ఎందు గలదు అని మేము శక్తులను అంగీకరిస్తాం. కాబట్టి నువ్వు జడ పదార్థాన్ని ఒకదాన్ని జగత్ కారణంగా పెట్టి దానిలో శక్తులు ఉన్నాయని చెప్పే బదులు మేము చేతన బ్రహ్మని జగత్ కారణంగా పెట్టుకుని దాని ఎందు శక్తులు గలవు అని మేము చెప్పుకుంటాం. దీనికోసం పెద్ద నువ్వు లేవనెత్తి చూపించేటువంటి దోషములు దానికి మేము పరిష్కారం చెప్పడము ఇలాంటిదేమీ ఉండదు అని కొట్టి పారేశారు. అక్కడికి సాంఖ్య నిరాకరణం అయిపోయింది. ఇక వీళ్ళు ఉన్నారు అనువాదులు, కణాద మొదలైన వాళ్ళు. అణువుల నుండి జగత్తు పుట్టింది, వాళ్ళకి అణువులు జగత్ కారణం, ఈశ్వరుడు నిమిత్త కారణం. వాళ్ళు ఈశ్వరుని అంగీకరిస్తారు. ఇంతవరకు చెప్పిన సాంఖ్యులు ఈశ్వరుణ్ణి అంగీకరించరు. వీళ్ళు ఈశ్వర నిమిత్త కారణంగా ఈశ్వరుడు ఉంటాడు, అణువుల నుండి జగత్తు పుట్టింది అని చెప్తారు వాళ్ళు. తథా అణువాదినోపి అణురణ్వంతరేణ సంయుజ్యమాన నిరవయవత్వాత్ యది కార్ష్ణ్యేన సంయుజ్యేత తతః ప్రతిమానుపపత్తే అణుమాత్రత్వ ప్రసంగ. ప్రతిమ అంటే ఏంది అసలు తెలుగులో, అయినా గట్టితనమనా పెద్దతనమనా? చూడండి, ప్రతిమ అంటే ఏందో సరే గమనించండి. సో మనకెక్కడ సందేహమో టీకాకారుడికి కూడా అక్కడే సందేహం. ఏం పర్వాలేదు, ఆయన ఏమన్నారు ఇంగ్లీష్లో? అయ్యో మీరు లేవనక్కర్లేదు చెప్పండి.
ఫుట్నోట్లో ఉంటుంది. వైశేషికాభ్యాం క్షణుభ్యాం సంయుజ్య ఈ ద్వియణుకమేకం ఆరభ్యతే తైస్త్రిభిద్వినుకై స్త్రీయుణుకమేకం ఆరభ్యతే ఇది ప్రక్రియ. అవును, అంతే సరిపడింది, ఏమి సమస్య ఏం కాదు. ఓకే ఓకే తీసుకోండి. ఇంతకీ ఆయన తెలుగులో ప్రతిమ అంటే అంతే అదే అయింది. నేను అన్నమాట అంతే అదే అయింది. ఐ గాట్ ఇట్. ఇప్పుడు అనువాదులు ఏమంటారంటే, ఈ అనువాదుల యొక్క పరిస్థితి మీరు గమనించండి. ఇప్పుడు జగత్ ఎక్కడి నుంచి పుట్టిందో, అణువుల నుండి పుట్టినది. ఏమండి, ఇప్పుడు ఈ టేబుల్ ఉందనుకోండి, సావయవము. ఎందుకంటే అణువులే అవయవములు కదా, అణువులన్నీ ఒక చోటకి చేరితే టేబుల్ పుట్టింది కనుక సావయవము. టేబుల్ సావయవము, జగత్తంతా సావయవము. ఈ జగత్తుని సృష్టించినటువంటి అణువులు నిరవయవములు. ఇప్పుడు మళ్ళీ అణువు సావయ డాల్టన్స్ అటామిక్ థిరీ. ఇప్పుడు ఒక పదార్థము గలదు, అది దేని నుంచి తయారైంది, దాన్ని సగం ముక్క చేయి, రెండు ముక్కలైంది. మళ్ళీ ఓ ముక్క తీసుకుని సగం చేయి, రెండు ముక్కలైంది. అలా ఎంతవరకు చేయగలుగుతావో, ఇంకా దా తర్వాత ఎక్కడైతే రెండు ముక్కలు చెయ్యలేవో దాని పేరు అణువు. ఏమండి, కాబట్టి ఇవన్నీ అణువుల నుంచి పుట్టాయి. అణువు నిరవయవం కదా, అణువు మళ్ళీ సవయవం అయితే ఇంకా మళ్ళీ దాన్ని అణువు అనరు. దాన్ని రెండు ముక్కలు చేసి ఆ సగం ముక్కను అణువు అనాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కడికో ఒక పాయింట్ దగ్గర నువ్వు అణువు నిరవయవము అని చెప్పక తప్పదు వాళ్ళ సిద్ధాంతంలో. అలా అంగీకరించినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఒక అణువు ఇంకొక అణువుతో కలుస్తుంది, కలిసి రెండు అణువులు తయారవుతాయి. ఆ రెండు అణువులు కాదు, ఒక మాలిక్యూల్ తయారవుతుంది, దాని పేరు ద్వ్యణుకము అని. మూడు ద్వ్యణుకములు కలిసి ఒక త్రియణుకము ఏర్పడుతుంది. మూడు అణువులు కాదు, మూడు ద్వ్యణుకములు, మూడు మాలిక్యూల్స్ కలిసి ఒక త్రియణుకము ఏర్పడుతుంది. నాలుగు త్రియణుకములు కలిసి ఒక చతురణుకము ఏర్పడుతుంది అని అలా పెంచుకుంటూ పోతారు. అప్పుడు పెద్ద విశాలమైన టేబుల్ ఏర్పడుతుంది అని చెప్తారు. దీంట్లో పెద్ద దోషం ఏమిటంటే, అవయవములు లేని రెండు అణువులు కలిసేయనుకోండి, అసలు కలవడంలో ఒక దోషం ఉన్నది. ఎందుకంటే రెండు కలవడం అంటే దీని అవయవములు దాని అవయవములతో కలవాలి, దాన్ని కలవడం అంటారు. ఇక్కడ అవయవములు లేనివి రెండు ఎలా కలుస్తాయి? ఒకవేళ కలిసినాయనుకోండి, కలిస్తే ఈ అవయవములు కలది ఆ అవయవములు కలది కలిసినప్పుడు ఏ అంశంలో కలిసేయో ఆ అంశంలో ఓవర్లాప్ అయిపోయినా కలవనే అంశంలో మీకు పెద్దతనం వస్తుంది, బిగ్గర్నెస్ వస్తుంది, ఇంక్రీజ్ ఇన్ సైజ్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ రెండు లడ్డూలను తీసుకుని రెండు చలివిడి ముద్దలను తీసుకుని గట్టిగా దగ్గరికి పెట్టారనుకోండి, కొంత భాగం కోయిలెస్ అయిపోతాయి కానీ కొంత భాగం ఉండి అదేమవుతుంది, సైజు పెరుగుతుంది. కానీ వీడు నిరవయవం అంటాడు, అణువులు రెండు అణువులు నిరవయవములు ఒక చోట చేరినప్పుడు ఈ ద్వ్యణుకము యొక్క సైజు పెరిగే అవకాశము లేదు. ద్వ్యణుకం సైజు పెరగకపోతే అలాగ క్రమంగా జగత్తంతా ఇంత సైజులో వచ్చే అవకాశము ఉండదు. అదొక ఆర్గ్యుమెంటు. సో అణువు అన్వంతరేణ సంయుజ్యమాన, ఒక అణువు ఇంకో అణువుతో కలుస్తోంది నిరవయవత్వాత్, ఈ అణువులు మళ్ళీ నిరవయవములు. ఇప్పుడు మొత్తం అంతా కలిసిందంటావా, లేకపోతే మొత్తం అంతా కలిసిపోయిందని చెప్పాలి? కార్ట్సినియ నిరవయవం అయినప్పుడు కొంత కలవడం అనేది ఉండదు, కొంత సంయోగం ఉండదు, మొత్తం అంతా కలిసిపోవాలి. ఇప్పుడు పక్షి వచ్చి చెట్టు కొమ్మ మీద కూర్చుందనుకోండి, పక్షి కాళ్ళలో కొంత భాగం చెట్టు కొమ్మలో కొంత భాగంతో సంయోగం వస్తుంది సవయవములు కనుక. రెండు అణువులు ఉన్నాయి, ఇవి నిరవయవములు, రెండు కలిసిపోయాయి. కలిసిపోయినప్పుడు ఒక అణువు వెళ్ళిపోయి రెండవ అణువులో పూర్తిగా దూరిపోతుంది. కృత్స్న ప్రసక్తి కృత్స్నం. ఇప్పుడు అవయవములు లేదంటే కలిసినప్పుడు ఏమవుతుంది, మొత్తం అంతా కలిసిపోవాలి కదా. మొత్తం అంతా కలిసిపోతే సైజు పెరగడానికి ఉండదు. ఇంకా సైజు ఏం పెరుగుతుంది, ఇదంతా దాంట్లో కలిసిపోతే సైజు పెరగదు, ఎంత ఉందో అంతే ఉంటుంది.
కాబట్టి కార్సిన్యేన సంయుజ్యేత మొత్తం అంతా సంయోగాన్ని చెందిన పక్షంలో అంటే మీరు అనొచ్చు మొత్తం అంతా సంయోగం ఎందుకు కొంతే సంయోగం చేయొచ్చు కదా అంటే అదేలా కుదురుతుంది నిరవయవత్వాత్ నిరవయవములను అంగీకరించిన తరువాత కృత్స్న సంయోగమే తప్ప పార్షల్ సంయోగం పొసగదు కృత్స్నంగా కలిసిపోతుంది ఇది వెళ్ళి దాంట్లో కలిసిపోతే అంతకుముందే ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంటుంది కదా ఒక సర్కిల్ వెళ్ళి ఇంకో సర్కిల్లో కలిసిపోయింది అనుకోండి ఫుల్గా కలిసిపోయింది అనుకోండి వాల్యూమ్ ఎంత ఉంటుంది అంతకుముందు ఎంత ఉంటుందో ఇప్పుడు అంతే ఉంటుంది ఒక సర్కిల్ హాఫ్ వెళ్ళి ఇంకో సర్కిల్ హాఫ్లో కలిసింది అనుకోండి ఇప్పుడు వాల్యూమ్ ఎంత ఉంటుంది డబుల్ ఉంటుంది కదా ప్రతిమ అనుపపత్తే ఈ సైజు పెరగడం అనేది కుదరదు ఇంకా అప్పుడు జగత్తు అణుమాత్రముగా ఉండాల్సి ఉంటుంది అణుమాత్రత్వ ప్రసంగ అది లేదుగా మరి ఇంకప్పుడు ఏం చేయాలి అవయవాన్ని అంగీకరించాలి అథ ఏకదేశేన సంయుజ్యేత అబ్బే అలా మొత్తం అంతా కలిసిపోవడం కాదయా ఒక ముక్క ఒక భాగం వెళ్ళి ఇంకో భాగంతో కలుస్తుంది సైజు పెరుగుతుంది అని నీవు స్వీకరించినట్లయితే నిరవయవత్వాభ్యుపగమ కోప అణువులు నిరవయవములు అని నీవు చెప్పిన సిద్ధాంతానికి మళ్ళీ ముప్పు వాటిల్లుతుంది దీంట్లో పరిస్థితి ఏమిటంటుందంటే వీళ్ళ ఆర్గ్యుమెంట్స్లో ఒరిజినల్ సిద్ధాంతానికి తేడా వస్తే వాడు ఓడిపోయినట్లు లెక్క ఒరిజినల్ సిద్ధాంతాన్ని పక్కన పెడితే ఇంకే ఇప్పుడు సెక్యులరిజం అనేది పక్కన పెడితే కాంగ్రెస్ లేదు ఇంక దేర్ ఈజ్ నో కాంగ్రెస్ లెఫ్ట్ ఇప్పుడు పరిస్థితి అదే ఒకప్పుడు ఏమైందంటే సెక్యులరిజం అనేది చాలా టాప్లో ఉండేది అదేమీ కాదు అది ఒక కల్పితమైన బొమ్మ సెక్యులరిజం అనే ఓ బొమ్మ ఆ బొమ్మను అలా పెట్టి నడిపించారు 50 ఏళ్ళు 60 ఏళ్ళు నెహ్రూ గారు నడిపించారు ఇందిరాగాంధీ గారు నడిపించారు వీళ్ళందరూ నడిపించారు ఇప్పుడు బాలసాహెబ్ దేవరస్ గారు అంటూ ఉండేవారు ఈ సెక్యులరిజం అనేటువంటి ఈ ఒక మిథ్య కల్పితమైన భావనతోటి వీళ్ళు జగత్తుని వీళ్ళు దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అంటూ ఉండేవారు ఎప్పటికైనా ఈ సెక్యులరిజం అవతలికి పోతే గవర్నెన్స్ వస్తుంది యాంటీ కరప్షన్ వస్తుంది ఇప్పుడు ఎందుకంటే కరప్షన్ గురించి మాట్లాడితే అదిగో సెక్యులర్ అంటాడు గవర్నెన్స్ అంటే అదిగో సెక్యులర్ అంటాడు గవర్నెన్స్ చేయడానికి లేదు కరప్షన్ మీద యాక్షన్ తీసుకోవడానికి లేదు ఎప్పటికీ సెక్యులరిజం అని ఆ బొమ్మను చూపిస్తే ఒక కాలక్షేపం చేశారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి ఘనకార్యం ఏమిటంటే ఈ సెక్యులరిజం అనే మిత్ని అవతల పారేశారు తీసుకెళ్ళి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే హీఈస్ ది ఎనిమీ ఆఫ్ సెక్యులరిజం అని వీళ్ళు ప్రచారం చేసి పెట్టారు హీఈస్ ఎనిమీ టు సెక్యులరిజం ఓకే నేను సెక్యులరిజంకి ఎనిమీని ఇదిగో వచ్చాను నెగ్గాడు ఇప్పుడు ఏమైంది సెక్యులరిజం ఏమై ఇప్పుడు ఎవళ్ళు ఓడిపోయినట్టు సెక్యులరిజం ఓడిపోయింది ఒకసారి 2 సార్లు 3 సార్లు ఏమైపోయిందంటే సెక్యులరిజం లేదు సెక్యులరిజం లేకపోతే కాంగ్రెస్కి ఇంకా దెర్ ఈజ్ నో గ్రౌండ్ ఫర్ కాంగ్రెస్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్కి హీ హాస్ నో గ్రౌండ్ ఇప్పుడు ఇంతదాకా అతను లాలూ ప్రసాద్ యాదవ్ ఆ చేసే అల్లరి యొక్క మూలమేమిటి సెక్యులరిజమే అది లేదు ఇప్పుడు ఎప్పుడైతే సెక్యులరిజం తీసేశారో నంగా హోగయా వాడి కరప్షన్ అంతా బయటపడిపోయింది అంతకుముందు సెక్యులరిజంలో దాచిపెట్టేవారు అన్నమాట ఇప్పుడు దేర్ ఇస్ నో సెక్యులరిజం అని ఏమో అదే గార్బ్ ఆఫ్ సెక్యూ అగో కమ్యూనల్ తాకత ఇంకో హరానాహ అంటూ ఉండడమును కరప్షన్ చేసేస్తూ ఉండడమును అలాగా దానికి దీనికి ఏం సంబంధం లేదు ఓన్లీ ది పాయింట్ ఈజ్ మీ ఒరిజినల్ సిద్ధాంతాన్ని విదిలిపెట్టేశారంటే అది వాడికి డిఫీట్ కింద లెక్క ఇక్కడ ఒరిజినల్ సిద్ధాంతం ఒప్పుకూడదు వాళ్ళు విడిచిపెట్టకూడదు ఇప్పుడు ఏమైంది అణువులు నిరవయవములనే నీ సిద్ధాంతానికి ముప్పు వచ్చినది ఈ ఆర్గ్యుమెంటు ట్రెమెండస్ ఆర్గ్యుమెంట్ అని అంటారు చాలా గొప్ప ఆర్గ్యుమెంట్ ఇది ఎందుకంటే అణువులు నిరవయవములు అని వాళ్ళు అంగీకరించారు అంగీకరించక తప్పదు ఎందుకంటే దట్ ఈజ్ హౌ దే అరైవ్డ్ అట్ అన్ అణు అణువు దగ్గరికి ఎలా చేరారు ఇంకా దాన్ని ముక్క చేయడం కుదరదని చేరారు కదా
కాబట్టి ఇంకా దాని మీద దాన్ని బై వెరీ డెఫినేషన్ యూ కెనాట్ హ్యావ్ ఇట్ కెనాట్ హ్యావ్ పార్ట్స్. పార్ట్స్ లేనప్పుడు ఒక అణువు రెండవ అణువుతో ఎలా కలుస్తుంది? ఓవర్లాప్ అనే మాట కుదరదు. ఎందుకంటే ఓవర్లాప్ అవ్వాలంటే పార్ట్స్ ఉండాలి. వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఓవర్లాప్స్ అన్ ది వన్ పార్ట్ ఆఫ్ దాట్, అప్పుడు మీకు సైజ్ పెరుగుతుంది. ఇప్పుడు దెర్ ఇస్ నో ఓవర్లాప్ బికాజ్ దెర్ ఆర్ నో పార్ట్స్. అప్పుడు జగత్తుకి ప్రతిమ అంటే పెద్దతనం సైజ్ అనేది లేకుండా పోతుంది. అది అనుభవ విరుద్ధం. కాబట్టి నువ్వు అణువులు అవయవములు గలవి అని ఒప్పుకోవాలి. అదే సత్యం కూడా. ఒకసారి అణువు అవయవములు గలదే అని ఒప్పుకుంటే నీ సిద్ధాంతం అవతలపోయింది. సమానత్వాచ్చ నాణ్యతరస్మిన్నేవ పక్షే ఉపక్షేప్తవ్యో భవతి. అది ఎప్పుడు కూడా దోషము ఇటు అటు కూడా సమానంగా ఉన్నప్పుడు ఒక పక్షాన్ని పైకి లేవదీసి దాన్ని ఎత్తిమీది దోషాలని కూర్చోబెట్టడం తప్పు. చూడండి, సమానత్వాచ్చ అన్యతరస్మిన్నేవ పక్షే దోష ఉపక్షేప్తవ్య నభవతి. దోష అనే మాట తెచ్చుకోవాలి. అందుకు ముందు ఉంది కదా సమాన ఏష దోష అనే, ఆ దోష అనే మాట వస్తుంది. దోషము ఒకళ్ళ నెత్తి మీద వేయడం అన్నది కుదరదు. ఇప్పుడు మీరు ఒక పురాణంలో విష్ణు పురాణంలో స్టోరీ తీసుకొచ్చి శివుణ్ణి పరిహాసం చేశారనుకోండి, అదే జరిగింది. విష్ణు పురాణంలో ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ ప్రకారం విష్ణు జ్వరానికి శివజ్వరానికి యుద్ధం వస్తుంది, విష్ణు జ్వరం నెగ్గి శివజ్వరం ఓడిపోతుంది. ఈ స్టోరీని చూపించి అదిగో మీ శివుడి యొక్క జ్వరం తక్కువది, శివుడు తక్కువ వాడు అని వీడు కేళి వీడు వాడిని వేళాకోళం చేస్తాడు. వాడు శివపురాణంలో ఇంకో స్టోరీ పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి ఈ విష్ణు జ్వరాన్ని ఓడగొడుతుంది ఆ శివజ్వరం శివపురాణంలో. ఆ ఓడడం ఓడగొట్టడం కూడా చావగొట్టేస్తుంది పట్టుకుని విష్ణు జ్వరాన్ని. అప్పుడు ఆ విష్ణు జ్వరం తట్టుకోలేక పాదాల మీద పడిపోయి నన్ను క్షమించంటే నిన్ను క్షమించవలసింది నేను కాదు సాక్షాత్తు శివుడే, వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు అంటే అప్పుడు వెళితే అప్పుడు శివుడు క్షమిస్తే అప్పుడు శివజ్వరం క్షమిస్తుంది. అలా ఉంటుంది కథ. కాబట్టి ఇప్పుడు ఈ వీడి దోషం వాడి మీద వాడి దోషం వీడి మీద అలాగ వేసుకోవడం అలాగ పనికి రాదు. పరిహృతస్తు బ్రహ్మవాదిన స్వపక్షే దోష. అయితే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? దోషం అందరికీ సమానమే అని తేలింది కదా. కాదు, మా బ్రహ్మవాదుల విషయంలో దోషాన్ని మేము మొట్టమొదటనే పరిహారము చేసినాము. ఆయన ఈ పాయింట్కి ఎప్పుడు వచ్చారు? బ్రహ్మవాదుల పక్షంలో దోషములు లేవు అని నిరూపణ చేసుకుని అప్పుడు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఈ దోషములు మీకు మిగిలి ఉంటాయి, మా యందు ఈ దోషములు ఉండవు. సర్వోపేతాచ తద్దర్శనాత్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ అధికరణము అలాగే నప్రయోజనవత్వాత్ అనేది వైషమ్య నైర్ఘృణ్య, ఈ అధికరణములు వరుస పెట్టి చదవదగ్గ అధికరణములు ఇవి. బ్రహ్మజగత్కారణం అనే టాపిక్ మీద వచ్చిన అధికరణములు. కాబట్టి ఈ క్లాస్తో ఈ సిరీస్ ఆపుదాము. ఆపి మళ్ళీ సంవత్సరం జనవరిలో, నేను జనవరి ఫస్ట్కే వస్తా ఇక్కడికి, ఆ తర్వాత టైం చూసుకుని మొదలుపెట్టి ఈ సర్వోపేతాధికరణమే మొదలు పెట్టడము, లేకపోతే అంతకుముందు ప్రధనన్యత్వాధికరణం ఒకటి మిగిలి ఉన్నది అది మొదలు పెట్టడము, ఏదో ఒకటి చేద్దాము, నెక్స్ట్ ఇయర్ చేద్దాము ఆ పని. ఓం పూర్ణమద పూర్ణ